మనం ఇక్కడి నుంచి ఎంటర్ అయినాము. ఈ లోపలికి వస్తానే ఇదే మెయిన్ హాల్. ఇక్కడ ఈ పైన చూస్తే ఇట్లా ఉంది చూడండి, చూడడానికి చాలా చాలా బాగుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న మా ఊరు అంటే శాన్ అంటోనియో నుండి మేము ఆస్టిన్కి వచ్చినాము. ఆస్టిన్కి ఈ దక్షిణ్ని కలవడానికి వచ్చినాము. విష్ణు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది మా ఫ్రెండ్స్, సో వాళ్ళని కలవడానికి వచ్చినాము. నిన్నంతా మార్నింగ్ అంతా ఎక్కడికి పోలేదు, అంటే ఆఫ్టర్నూన్ వచ్చినాము, నిన్నంతా ఎక్కడికి పోలేదు. ఈరోజు ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా అంటే ఈ టెక్సస్ స్టేట్ క్యాపిటల్ ఆస్టిన్. సో ఈ ఆస్టిన్లో చూసే ప్లేసెస్ ఉన్నాయి, డౌన్ టౌన్ ప్లస్ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది మంచిది, అది మామూలుగా మన తెలుగు మూవీస్లో చాలా మూవీస్లో ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ చూడడానికి కూడా వెళ్తున్నాము. ఫస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము, దాని తర్వాత డౌన్ టౌన్కి వెళ్దాము. డౌన్ టౌన్లో ఒకటి క్యాపిటల్ బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది, సో అది కూడా బాగా చూడాల్సిన ప్లేస్ అనమాట. దాని పక్కన అట్లనే డౌన్ టౌన్ మొత్తం కూడా చూడొచ్చు. సో అవన్నీ చూడడానికి ఇప్పుడు మమ్మల్ని దర్శన్ పిలుచుకెళ్తున్నాడు అంతే కదా. దర్శనకి అంతా వచ్చు, ఇక్కడ తెలుసు, బాగా తెలుసు, డ్రైవింగ్ కూడా వచ్చు కాబట్టి మమ్మల్ని పిలుచుకెళ్తున్నాడు. ఎంత? ఒక హాఫ్ అన్ అవర్ కదా అక్కడ పోవడానికి, ఆ బ్రిడ్జ్ దగ్గర పోవడానికి అయితే ఆ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ డౌన్ టౌన్ కి అక్కడి నుంచి మళ్ళీ 20 మినిట్స్. ఓకే, ఫస్ట్ మనము ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి ఇక్కడ నుండి 30 మినిట్స్ డ్రైవ్ అంట, కాకపోతే అక్కడ పార్కింగ్ అంతా కూడా కొంచెం కష్టమవుతుంది అన్నారు. చూడాలా, ముందే పోయింటే బాగుండేది. 9:30 అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు 10:30 అయింది. చూడ్డానికి చాలా బాగుంది. మేము లాస్ ఏంజలస్ లో ఉంటాం ఇంతకు ముందు, అక్కడ మాలిబు అని ఒక ఏరియా ఉంటుంది. ఆ మాలిబులోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అన్నమాట అది. ఆ ఏరియా కూడా ఇట్లనే ఉండేది, అది గుర్తొస్తాను అన్నమాట. ఇప్పుడే మనము ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే బ్రిడ్జ్, కాకపోతే మనకి ఇట్లా లోపల నుంచి పోతే మనకు అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళేసి హైట్గా ఇక్కడ అక్కడెక్కడ పాయింట్ ఉందంట, అక్కడ నుంచి చూడొచ్చు అంట. అందరు వెళ్తున్నారు ఇక్కడ స్లోగా. దీనికి సపరేట్ అంటూ వే లేదు, ఇంకా అందరు జనాలు పోతూ ఉన్నారు వస్తున్నారు, అందుకోసమే వే పడింది అంతే. మెల్లగా ఇప్పుడే పైకి అయితే వచ్చినాం మేము. ఇది ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వ్యూస్ ఎక్సలెంట్ ఉంది. అట్లనే ఇక్కడ కింద రివర్ వెళ్తూ ఉంది కదా, ఈ రివర్ కొలరాడో రివర్. ఇది ఈ బ్రిడ్జ్ కట్టి 40 ఇయర్స్ అయిందంట. ఇదే లొకేషన్లో చాలా తెలుగు మూవీస్ అన్నీ కూడా షూటింగ్ జరిగినాయి. మెయిన్ ఫిదా మూవీ ఉంది కదా, అది ఎక్కువగా అందరు గుర్తుపడతారు. ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరు. మనము ఇక్కడ నుంచి వచ్చినాము, ఇక్కడ నుంచి వచ్చి అక్కడ కార్ పార్క్ చేసి ఇట్లా పైకి ఎక్కినాము. ఇక్కడంతా ఈ పైన అంతా ఇట్లా ఉంది. ఇక్కడ ఇట్లా వెళ్ళి మనము ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా ఇట్లా లోపల నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఇక్కడ. ఈ బోట్స్ కూడా మనం రెంట్ తీసుకొని అక్కడంతా కూడా వెళ్ళొచ్చు.
ఇప్పుడే డ్రోన్ కూడా ఫ్లై చేసి మంచి మంచి షార్ట్స్ అన్ని తీసుకున్నాము. ఎండ ఫుల్ విపరీతమైన ఎండ ఉంది. ఇక చూడు నేను స్నానం చేసిన స్వెట్తో. ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాం. ఒక 10 మినిట్స్ పడుతుంది టైం. 10 మినిట్స్ అంటే 5 to 6 మినిట్స్ పడుతుంది అంతే కిందికి వెళ్ళడానికి. నన్న మెల్లగా రన్న, హనీ పక్కన పట్టుకో మెల్లగా. ఓకేనా? ఇక్కడ షార్ప్గా ఉన్న చూడు, ఇక్కడ చూసుకోండి. ఇట్లా డైరెక్ట్గా కోకోనట్ మాకు రేర్గా దొరుకుతాయి, అందుకోసం ఇవి తీసుకున్నాం. ఇది ఒక్కొక్కటి $10 అంట. $10 అంటే దాదాపు 800 రూపీస్, 820 రూపీస్ అంట. ఈ బ్రిడ్జ్ చూడడమైతే అయిపోయింది. ఇప్పుడు డౌన్ టౌన్కి వెళ్తున్నాము. క్యాపిటల్ బిల్డింగ్ అని ఉంటుంది ఒకటి, సో ఆ బిల్డింగ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడే మనము డౌన్ టౌన్కి వచ్చినాము. ఈ డౌన్ టౌన్లోనే ఇది స్టేట్ క్యాపిటల్ ఉంటుంది. ఇదంతా ఆస్టిన్ డౌన్ టౌను. ఇక్కడ నుంచి మనం ఇట్లా వస్తే ఇక్కడ స్టేట్ క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది. ఇది మనం చూడ్డానికి వచ్చినది ఇదే. దీని పేరే స్టేట్ క్యాపిటల్, టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ ఇది. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనకి అసెంబ్లీ ఉంటుంది కదా, సో ఆ అసెంబ్లీ లాంటిదన్నమాట. ప్రతి ఒక్క స్టేట్కి మనకి అసెంబ్లీస్ వస్తాయి కదా, అట్లా మనం అసెంబ్లీ అంటాము. వీళ్ళు స్టేట్ క్యాపిటల్ అంటారు దీన్ని, ఈ బిల్డింగ్ని. ఇక్కడ గవర్నర్ అంటారు, మనమైతే సీఎం అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనకి సీఎం ఉంటారు, వీళ్ళకి గవర్నర్ ఉంటారు. లోపలంతా కూడా అసెంబ్లీలో కూర్చోవడము అవన్నీ కూడా ఇందులో లోపల ఉంటాయి. ఆ హాల్ అంతా కూడా అవన్నీ కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మళ్ళీ అలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి కూడా. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అంతా కూడా ఒక పెద్ద క్యూ ఉంది. క్యూలో నిల్చొని టికెటే కదా, లేదు ఫ్రీనేనా? ఓకే. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వచ్చినాము. లోపల ఎంత బాగుంది చూడండి. ఇది ఇదంతా కూడా బిల్డింగ్. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయినాము. ఈ లోపలికి వస్తానే ఇదే మెయిన్ హాల్. ఇక్కడ ఈ పైన చూస్తే ఇట్లా ఉంది చూడండి, చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఇట్లనే అట్లనే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళచ్చు, ఇక్కడికి వెళ్ళచ్చు. అట్లనే ఇక్కడ ఒకటి ఉంది. వీళ్ళు ఏదో వెరైటీగా ఫొటోస్ తీసుకుంటున్నారు. కింద ఫోన్ పెట్టి పైనుంచి ఇట్లా తీసుకుంటున్నారు. సరిపోయిందరా? ఆ మెయిన్ హాల్ చూసుకొని ఇట్లా వచ్చినాము. ఆ పైన కూడా వెళ్ళచ్చంట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఎలివేటర్ కూడా ఉంటుంది. కాకపోతే మనము ఫస్ట్ స్టెప్స్ ఎక్కేసి వచ్చినప్పుడు ఎలివేటర్లో వెళ్దాం అంతే కదా. ఈ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ డైరెక్ట్గా ఈ స్టెప్స్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉండి ఎంత బాగున్నాయి కదా. ఇది 4th ఫ్లోర్. ఇది మొత్తం అన్ని ఫ్లోర్స్కి కూడా అలా ఉంది, మనకి వెళ్ళచ్చు. ఇక్కడ 4th ఫ్లోర్ నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. అయ్య భయం లేదు నీకు? చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. మనకు ఇక్కడ వరకే అలా ఉంది. దీని తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకోటి చూడండి, చిన్న స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టెప్స్ ఎక్కి కూడా ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ స్టార్ పైన టెక్సాస్ అని ఉంది. ఇది దీని పేరు క్యాపిటల్ కదా. ఇట్లా ఎవ్రీ స్టేట్కి ఒక క్యాపిటల్ ఉంటుంది, ఇట్లాంటి బిల్డింగ్ ఉంటుంది. సో ఇక్కడ యుఎస్లో ఉండే అన్ని స్టేట్ క్యాపిటల్స్లో కూడా ఇది లార్జెస్ట్ అంట. పెద్దగా ఉండి, ఇది చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటుందంట. ఇదే లార్జెస్ట్ వన్. ఇది హైట్ 300 ఫీట్ ఉందంట. అండ్ 150 to 130 ఇయర్స్ ఓల్డ్ అంట. ఇది 1888లో ఓపెన్ చేసినారంట. సో ఈ టెక్సాస్ స్టేట్ క్యాపిటలే అన్నిటికన్నా పెద్ద క్యాపిటల్.
ఇక్కడంతా ఫోటోస్ ఉన్నాయి, గవర్నర్స్ ఫోటోస్ 1846 నుండి ఇవన్నీ కూడా ఉన్నాయి. 1847, 1848 ఇట్లా చుట్టూ వీళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడంతా కూడా అందరు గవర్నర్స్వి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ అన్నీ ఇట్లా వెళ్తాయి ఇక్కడంతా. ఇది మెయిన్ హాల్. ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటారు. అంటే మన అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ టైప్ అనుకోవచ్చు. ఇక్కడంతా గవర్నర్స్ వాళ్ళు కూర్చొనేసి ఇక్కడంతా కూడా సమావేశాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ పైన కూడా మనము ఇట్లా వచ్చేసి ఇక్కడంతా కూడా మనం కూడా విజిటర్స్ కూడా రావచ్చు అక్కడంతా చూడొచ్చు అంట. ఇక్కడ స్పీకర్ కూర్చుంటారు. ఇక్కడ వీళ్ళందరూ ఈ హౌస్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళు ఈయన గవర్నర్, టెక్సస్ గవర్నర్, ఈయన స్పీకర్, వీళ్ళందరూ మెంబర్స్. వీళ్ళందరూ ఇక్కడ ప్రతి ఒక్కటి ఫుల్ రిచ్ లుక్ ఉన్నాయి, చాలా గ్రాండ్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా మన ఏదది సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త అన్నీ బాగున్నాయి. ఇంకా లోపల చూడడం అంతా కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. లంచ్ టైం ఇంకా లోపలంతా కూడా చూడడం అయిపోయింది, చాలా చాలా బాగుంది. ఈవెన్ నేను మన అసెంబ్లీ చూడలేదు, హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ మేమైతే చూడలేదు. నువ్వు చూసినావా అక్కడ అలా ఉందా లేదా తెలియదు, కానీ విజిటర్స్కి తెలియదు. మేమైతే అక్కడ చూడలేదు. ఇదైతే టెక్సస్లో ఆస్టిన్లో చూసినాం అసెంబ్లీ. ఇప్పుడు వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట, వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు వీళ్ళు ముగ్గురు. బాగుంది, చాలా బాగుంది ఇదంతా బిల్డింగ్ అయితే. మనము ఈ బిల్డింగ్ చూసి ఇట్లానే వస్తే ఇక్కడంతా కూడా బాగా ఇట్లా గ్రీనరీ ఉండి ఏదో పార్క్ లాగా ఉంది ఇక్కడంతా కూడా. ఇట్లా ముందుగా వెళ్తే మనము కార్ పార్క్ చేసినాము కదా, ఆ ప్లేస్కి వెళ్తాము. కార్ తీసుకొని ఎక్కడికి వెళ్దాం అనేది డిసైడ్ చేద్దాం. అక్కడ మొత్తం అంతా కూడా చూడడం అయిపోయింది. ఇప్పుడు టైము 2:00 అయింది. లంచ్ కోసం అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇండియన్ అయినా మెక్సికన్ ఇదన్నారు, ఇండియనే కదా, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అక్కడ లంచ్ చేసి దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలా, ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. పిల్లలకి మాకు ఎవరికి కూడా చేత అవ్వడం లేదు ఈ ఎండకు తిరగాలంటే. పోయి ఇంటికి వెళ్ళిపోయి చల్లగా హాయిగా ఏమైనా గేమ్స్ అని ఆడుకోవచ్చు. ఇదే మన ఇండియన్ రెస్టారెంట్. ఇది ఇప్పుడే ఇక్కడికి వచ్చినాము, ఇప్పుడు లోపలికి వెళ్ళేసి తిందాం. ఓకేనా? ఈ రెస్టారెంట్ చూడడానికి కూడా చాలా బాగుంది, మన ఇండియన్ స్టైల్లో ఉంది అంతా కూడా. ఇక్కడంతా కూడా మన అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంత బాగుంది, ఇదంతా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది, బాగుంది. ఇప్పుడే కొన్ని ఆర్డర్ చేసినట్టు వచ్చినాయి, దహి పూరీలు ప్లస్ ఇదొక పిజ్జా లాంటిది అనమాట, నాన్ పిజ్జా అనే ఇది. నాన్తో పిజ్జా చేసినారు, పన్నీర్తో. ఇది చోలే భటోరా. ఇది ఇదేవరికి విష్ణుకి, నాకు లేదు ఇది, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్. విష్ణుకి ఒకటే ఇది. ఈ రెస్టారెంట్ ఉండేది డొమైన్, ఈ ఏరియా పేరు డొమైన్ అని ఉంటుంది. ఇందులో ఇది ఉంది, రెస్టారెంట్ ఉంది. మన తెలుగు వాళ్ళదే ఇది, మన తెలుగు వాళ్ళది అని చెప్పడం లేదు, కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అందరికి పిల్లలకి నచ్చింది, పిల్లల ఐటమ్స్ పిల్లలకే నచ్చినాయి, పెద్దవాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఉంది లాస్ట్లో, ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది కదా. అన్నిటికన్నా ఐస్ క్రీమ్ బాగుంది వీళ్ళకి. ఈ ఏరియా పేరు డొమైన్ అంట, చాలా బాగుంది ఏరియా కూడా, చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైమ్స్ ఇక్కడంతా డీజే ఉంటుందంట, ప్రతి ఒక్క రెస్టారెంట్కి ముందర డీజే పెట్టి సాంగ్స్ పెట్టి చాలా బాగుంటుందంట. ఈ ఏరియా అంతా ఎక్కువ ఆఫీసులు ఉంటాయి, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయంట కొన్ని. ఈ స్ట్రీట్ మొత్తం ఇట్లా ఉంది, ఈ లెఫ్ట్ రైట్ కూడా రెస్టారెంట్స్, చిన్న చిన్న స్టోర్స్ అన్నీ ఉన్నాయంట. ప్లస్ అట్లనే ఈవినింగ్ అయితే ఇక్కడ అంతా కూడా మొత్తం బయట ఎక్కువ ఉంటారంట జనాలు. Thank you.
ఇప్పుడే మేము ఇంటికి వచ్చినాము, మార్నింగ్ స్టార్ట్ అయినాము. మొత్తం ఆ బ్రిడ్జ్ ప్లస్ ఆ డౌన్ టౌన్ అన్ని చూసుకొని మళ్ళా రెస్టారెంట్ పోయేసి తినేసి మళ్ళీ మధ్యలో వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో ఫేమస్ ఐస్ క్రీమ్ అని ఉండింది. సో ఆ ఐస్ క్రీమ్లు అన్ని తిని లాస్ట్కి ఇప్పుడు ఇంటికి వచ్చినాము. మార్నింగ్ నుంచి ఎండకి ఫుల్ టైర్డ్ అయిపోయినాము, పిల్లలందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినారు. కాకపోతే మంచి ప్లేస్లు అయితే చూసినాము మేము, ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేస్లు అన్ని కూడా బాగా చూసినాము. ఫుల్ బాగుండింది, కాకపోతే కొంచెం ఎండకి కొంచెం టైర్డ్. ఇంకా మేము కొంతసేపు ఉన్న తర్వాత 8:00 ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. కానీ వాళ్ళు వద్దంటున్నారు మార్నింగ్ రేపు మార్నింగ్ 8:00 అంటే ఇప్పుడు కాదంట. సో అదే ఇప్పుడు ఇంకా నైట్ కూడా ఏం చేద్దాం అనేసి చూడాలి. నైట్ బయలుదేరుదామా రేపు మార్నింగ్ బయలుదేరుతామో చూస్తాము. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు అందరు పిల్లలందరు ఫుల్ టైర్డ్ వీళ్ళు. పాపం దర్శలకి అయితే నిద్ర వస్తుందంట, హనీ గానికి జిన్నుకి. మేము కూడా పెద్దవారు కూడా బాగా టైర్డ్ అయిపోయినాం. బాగానే ఎండ ఉంది ఈరోజు, 100 ఉంది కదా విష్ణు, 100 102 ఉంది. సో అది చాలా ఎండ ఉండింది. కాకపోతే ఫుడ్ అక్కడ ఇండియన్ ఫుడ్ కానీ అంతా కూడా ఈరోజు చూసిన ప్లేస్ అన్నీ కూడా బాగా నచ్చినాయి మాకు.